ஓம் கிரகதேவாயை நமஹ. சர்வகால சர்வாவஸ்த சர்வ சமயேன சம்பூர்ணங்கூடானு மனமு நித்திய ஜீவன கவனமுலோ ஜெருகுத்துன்னட்டுவண்டி சின்ன சின்ன இப்பந்துல் நுண்டி மனமு கொந்த மேல உபசமனமு பொந்துடக்கு மன மொத்தமு ஈயொக்க பாரத தேச கே ஈ வாரம் ரோஜுலோ ஜரகபோதுன்னட்டுவண்டி சின்ன சின்ன பரிமாணால நுஞ்சி இப்பந்து ஜெருகுத்துன் கனக வீலெந்த வரகு ஆயொக்க భారతదేశము యొక్క సౌభాగ్య స్థితిని మనం చూసుకునే వాళ్ళనేటువంటి సంకల్పం కలిగినటువంటి అందరం కూడాను ఈ చిన్న చిన్న పని పనులు కనుక మనం చేయగలిగినట్టయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభ పరిమాణాలతోటి సుఖ సౌఖ్యములకు సర్వజీవులకు ఉపయోగపడేటువంటి మేధాసంపత్తి కలిగేదానికి కొంచెము ఆటంక దోషం జరుగుతానికి అవకాశం కలుగుతున్నది. ఎందువలనగా మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు ఆ యొక్క మేష లగ్నాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఆ యొక్క రాశికి నాలుగో స్థానములో కర్కాటక రాశిలో రాహు యొక్క ప్రభావం వలన, నెక్స్ట్ ఆ యొక్క మేష రాశికి వచ్చినటువంటి దశమ స్థానములో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన, ఆ యొక్క రాశికి కలుగుతున్నటువంటి అష్టమ స్థానములో బుధుడు యొక్క ప్రభావం వలన, ఈ యొక్క భారతదేశ పరిస్థితుల్లోనే చిన్న చిన్న ఇబ్బందులు కలిగేదానికి అవకాశము మనకు కంటి మీద కనబడుతుంది కనుక సర్వజనులకు కూడాను ఇది మనకు శుభదాయకంగానే కావాలన్నా ఆ యొక్క శుభాఫలితాలు కలగాలన్నా కూడాను సర్వజనులు కూడా చిన్నని మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి వారే ఒకరు ఒకరికి ఎవరో సహకరించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేశం బాగుంటేనే మనంతా కూడా బాగుంటాం, మనంతా కలిస్తేనే దేశం బాగుంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనంతం కూడాను సహకరించినప్పుడు మాత్రమే దేశం, అంతేగాని దేశం అనేది సపరేట్గా ఉండదు కనుక ఆ దేశానికే చిన్న గ్రహస్థితి వలన చిన్న ఇబ్బంది జరుగుతున్నప్పుడు సర్వులం కూడాను దానికి సహకరించడం అనేది ఒక చిన్న మార్గాన్ని తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కలుగుతూ ఉన్నది కనుక భక్తులైనటువంటి సర్వజనులు కూడాను ఈ విశేషమైన దాన్ని ఏమీ లేదు. మీకు అవకాశం ఉన్నటువంటి వారు ఎవరైనా మీ ఇష్టదైవాన్ని, మీ ఇష్టదైవం ఇందులో ఏ హిందూ మతమనో లేక క్రైస్తవ మతమనో లేక ఇస్లాం మతమనో లేక బౌద్ధ మతమనో లేక జైన్ మతమనో అట్లా వారి వారి యొక్క వారి సంబంధం లేకుండా అందరూ కూడా వారు నమ్మిన దైవాన్ని, వారు విశ్వసించిన మతాన్ని, ఆ విశ్వాసంలో కలిగినటువంటి మతానికి సంబంధించినటువంటి ఆ మహత్తరమైన దైవాన్ని, ఆ దైవానికి మీరు నిత్యం చేసేటువంటి పాద పద్మ చరణములకు కలిగినటువంటి ఏదైతే మీ ప్రార్థన చేస్తుంటారో ఈ యొక్క సర్వదేశము, ఈ యొక్క భారతదేశము, మన యొక్క ఉపఖండము లేక ప్రపంచం మొత్తమైన కూడా మీ మనసులో ప్రార్థించండి. రోజుల్లో మీరు చేసేటువంటి మన యొక్క స్వలాభం కోసం, మన యొక్క జీవన గమనం కోసం, మనము చేసేటువంటి సర్వ కార్యాలయందంటే వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాలయందు ఆటంకము లేకుండా ఉండేదానికి మనం పడే తపనలో, మనం చేసే కష్టములో, మనం చేసే ఆలోచన విధానములో ఆ భగవంతుని కోసం మీరు చేస్తున్న ఏ సమయమునందైనా సరే ఒక్క నిమిషం మాత్రం సంపూర్ణంగా కూడా ఈ యొక్క యావత్తు భూభాగం అనండి, పర్వాలేదు ఒక భారతదేశమనే కాదు నాన్న, ఈ యొక్క భూభాగం అంటే పృథ్వీ పర్యంతం అనగా ఈ యొక్క నేల ఉన్నంత వరకు సర్వ ప్రపంచములో నివసిస్తున్న సర్వ జనులు ఉన్నంత వరకు ఈ సర్వ ప్రపంచములో ఉన్న వన్య మృగములు అయితే పక్షి మృగములు అయితేమి వృక్ష జాతులు అయితేమి పశుపక్షుల జాతులు అయితేమి ఏ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని రకాలైన సూక్ష్మ ప్రక్రియలు రాసులు అన్నీ కూడాను ఈ యొక్క భూమి మీద నిలిచి ఉన్నప్పుడు ఆ భూమికి ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఈ వారాంతములో చిన్న ఇబ్బందిని జరగబోతుంది కనుక గమనించండి. మీరు తెలుసుకోండి మీకు జరగబోయే ఈ వారంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికోసమై ఈ యొక్క మహోన్నతమైనటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్న గనక మీరు నమ్మిన దైవాన్ని ఒక్క నిమిషం పాటు ఈ యొక్క సర్వములు కూడాను సర్వ ఈ భూమి అంతా కూడాను ఆనందంగా ఉండాలి, ఎటువంటి కష్టతరం రాకూడదని మనసులో ఒక్క నిమిషం ప్రార్థించండి మీ ఇష్టదైవాన్ని గురించి. అప్పుడు మీ ప్రార్థన యొక్క శక్తితోటి మీలో ఉన్న వైబ్రేషన్ పవర్ తోటి మీరు యోచించినటువంటి మార్గంతో ఈ
భూప్రపంచంలో జరగబోయేటువంటి ఈ పదార్థాలు కూడాను ఖచ్చితంగా కూడాను మారిపోయి అవి శుభప్రదంగా వచ్చి సర్వజనులు కూడా సుఖశాంతులతో ఉండడానికి మనందరం కూడాను దాని దోహదపడతాం కాబట్టి ఆ యొక్క మీ నమ్మిన దైవం మీకు మీ మంచిలో మనసుకి ఈ యొక్క భూమి మీద అన్న సర్వజీవులు ఇక్కడ మనిషే కాదండి, జీవి అంటే ప్రాణి, ప్రాణి అంటే సర్వం కూడా కలిసి వస్తుంది దాంట్లో, ప్రాణి అంటే ఒక మనిషే కాదండి, జీవం కలిగినటువంటి ప్రతి పదార్థం కూడాను అది ఉపయోగపడుతుందన్నమాట. ఈ భూమి మీద బతుకుతాయి కనుక వాళ్ళు వాళ్ళ యొక్క ఆహారాలు వేరువేరుగా ఉన్నా వారు ఒకరిని ఒకరిని తీసుకుంటున్నా కూడా సర్వులు కూడాను ప్రాణంతో ఉంటాయి కనుక ఆ ప్రాణప్రదమైనటువంటి సర్వ జీవ రాశులకి కూడా జరగబోతున్నటువంటి ఈ గ్రహస్థితి ప్రభావం వలన నష్టము వాటిల్లకుండా గనక మీ అంతన గనక మీ నమ్మిన దైవాన్ని ప్రార్థన చేసిన వెడల ఆ భగవంతుడు కూడా మీను మెచ్చుతాడు. ఎందుకంటే మీ హృదయం అంత మంచిగా విశాలంగా అందరిని కూడా ప్రేమతత్వంతో చూస్తున్నారు గనక ఆ ప్రేమతత్వమే భగవత్తత్వం గనక ఆ ప్రేమతత్వం వల్ల భగవంతుడు మీకు కలిగించేటువంటి ఆనందమే అద్భుతంగా వస్తుంది గనక దానివల్ల ఎటువంటి నష్టం వాటలేదు గనక దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది గనక ఆ శుభ పరిమాణం వల్ల మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఏ కష్ట నష్టం ములైనా కూడా ఆ యొక్క భగవత్పూర్వంతో ఆ గ్రహ అనుగ్రహంతో మీకు సకల కార్యాలందు కూడాను సంపూర్ణ స్థితిని కలిగించి మీ కుటుంబంలో నివసిస్తున్నటువంటి మీ యొక్క యోగానికి కూడా అది ఒక నాంది మెట్టు విధానికి ఇది ఒక మెట్టుగా మీరు పరిణిస్తారని దానిలో ఉన్నటువంటి విశేషాన్ని ఈ వారంలో తెలుసుకుంటారని ఆ తెలుసుకొని దానితో మీరు చేసినటువంటి యోగం వలన ఈ విపరీతంగా జరిగిపోయే నష్టాల నుంచి రక్షించినందువల్ల మీ మనస్సు ఎంతో ఆనందానికి వస్తుంది. ఎందువల్లంటే చూడన్నా మీరు ఏదైనా సరే ఒక వ్యక్తిని కనుక ఇబ్బందులను మనం రక్షించామంటే మా మనసు పలకిస్తుంది, మనకు ఆనందం తన్నుకొని వస్తుంది. ఎందువలన ఆహా నా వలన ఈరోజు ఒక మంచి చేశాం కదా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన మీ మనసుకు వచ్చినప్పుడు మీ మనసు ఎంత ఉర్రూతలుగుతుందో ఆ ఉర్రూతలు ఒగేదానికి ఒక శుభ పరిమాణంగా మీరంతా భావించి ఈ యొక్క పృథివిని మొత్తాన్ని కూడా మీరు ఆస్వాదించి ఆ పృథివిలో జరగబోయేటువంటి ఈ వారాంతంలో జరిగేటువంటి ఒక చిన్న విపరీతమైన ప్రభావాన్ని నుంచి మనము ఎంతో కొంత మన సాయశక్తుల మనము దానికి సహకరించిన వెడల ఆ యొక్క సహకారమే మన నిత్య జీవన గమనములో ఎంతో మహోన్నతమైనటువంటి సహకారాన్ని అందే దానికి అవకాశాన్ని ఆ యొక్క గ్రహదేవతలే మీకు ఇచ్చి మీకు కలిగేటువంటి ఏ అవరాధాల నుంచి పోతాయి ఇది ఒక ప్రాక్టికల్గా చూడండి, ఆ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా మనం ముందుకు పోదాం. దీంతో వల్ల మనం చేసేందువలన ఎన్నో రకాలైనటువంటి లబ్ధి మనం కలిగేదాగా ఉంది. ఒకటి, మనస్సును ఒక క్షణం గనక మనం భూభాగం మీద కలిగేటువంటి విపరీతాన్ని రక్షించమని ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా చేసినప్పుడు సైన్స్ఫిక్గా కూడాను ఎంతో యోగం వస్తుంది. ఎందువల్లంటే మనస్సును కనుక ఏకాగ్రత ఒక క్షణం పాటు చేసిన దీనికి ఎక్కువసేపు కూర్చొని పేరు చేస్తూ గంటల గంటల కొట్టి మంత్రాలో గంట గంట కొట్టి లేకపోతే నాదాలో లేకపోతే గంట గంట కొట్టి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం, ఒక్కాయ ఒక్క నిమిషం మీరు చేస్తున్న జీవన సరళిలో పోరాటంలో ఏదో ఒక నిమిషం మీరు ఉదయించి మీరు మళ్ళీ నిద్రించే టైంలో మీకు ఇష్టమైన టైంలో మీ ఇష్టమైన సమయంలో మీకు ఇష్టమైన దైవతతో మీ ఇష్టమైన పద్ధతిలో దాన్ని మీరు ఆ యొక్క భూభాగమే జరగబోయేటువంటి విపరీతార్థాన్ని నుంచి రక్షణ కోసం దీన్ని మీరు కనుక ఎవరో అవలంబిస్తుంటారో వారందరికి కూడాను సుఖమయం జరుగుతుంది. అందరూ కూడాను వారు సుఖమయంగా ఉండేదానికి అందరూ కూడాను దీన్ని చూస్తారని అందరూ తెలిసిన వాళ్ళకు కూడా తెలియని వాళ్ళుకి తెలిసిన వాళ్ళు చెప్తారని వారి ద్వారా కూడా అది చేయిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ నా మాట మీద వాస్తవాస్తవాలను మీరు పరిశీలించుకొని విశ్వాసంతో ఈ యొక్క కార్యంలో మీరు ముందడుగు వేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికి కూడా గ్రహానుగ్రహంతో ఈ సర్వ ప్రకృతి మీకు అనుగ్రహంగా ఉండి మీ సర్వకార్యాలందు కూడా శుభప్రదం జరగాలని మనసావాచ కర్మణ నమ్ముతూ మీ అందరిని కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.